యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ప్రభుని రీతిగా ఆరాధిస్తూ ఉన్నటువంటి మీకందరికీ హృదయపూర్వకంగా నేను శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. కుర్ల సంఘస్థులందరికీ, అదే రీతిగా బోవెన్ సంఘస్థులందరికీ, మరియు ఈ యొక్క సందేశాన్ని, ఈ ఆరాధనను వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి నేను ప్రభు పేరిట హృదయపూర్వకంగా శుభములు లేదా వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈరోజు మనకందరికీ తెలుసు, ప్రపంచమంతా కూడా ప్రతి సంవత్సరం ఈ దినాన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి దినముగా భావిస్తారు. ఎందుకంటే మట్టల ఆదివారం అని, లేదా రేపటి నుంచి ఫ్యాషన్ వీక్ అని, మరి 40 దినములు ఉపవాస దినములు ముగించుకున్న తర్వాత ఆఖరి వారము చాలా ప్రాముఖ్యమైనటువంటి వారముగా, దినాలుగా మనమందరము చాలామంది భావిస్తూ ఉంటారు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మట్టల ఆదివారము, ఎవరి చేతిలో కూడా మట్టలు లేవు. అయినప్పటికీ ప్రభు యొక్క మాటలు, జీవముతో కూడినటువంటి ఆయన మాటలు, వాక్యము మనలను బలపరిచేటువంటి రీతిలో ఉంటుంది. కాబట్టి మన చేతిలో మట లేకపోయినా నాలుకతో దేవుని ఆరాధించాం, స్తుతించాం. అయితే ప్రత్యేకంగా ఈరోజు మనమందరము కలుసుకోకపోయినా కూడా ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా మీరందరూ దేవుని యొక్క ఆరాధనలో పాల్గొని వాక్యాన్ని వినబోతున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం మత్తయి సువార్త 21వ అధ్యాయము 5 వచనాలు చదువుకున్నాం. మాథ్యూ చాప్టర్ 21:1-5 యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, తరువాత యెరూషలేమునకు సమీపించి ఓలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్వేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామునకు వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు, దానితో కూడా దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఈ యొక్క వాక్య భాగాన్ని మనము చాలాసార్లు విన్నాం, ప్రతి మట్టల ఆదివారంలో వింటూనే ఉంటాం. కట్టబడి ఉన్నటువంటి గాడిద, గాడిద పిల్ల, స్వేచ్ఛ లేనటువంటి గాడిద, గాడిద పిల్ల, బంధింపబడినటువంటి గాడిద, గాడిద పిల్ల, మనోవేదనలో, దుఃఖములో, అశాంతిలో, అసమాధానముగా ఉన్నటువంటి గాడిద, గాడిద పిల్ల. ఎందుకంటే వాటి మెడ దగ్గరను, కాళ్ళ దగ్గరను వాటి యజమానుడు వాటిని కట్టి పెట్టాడు చాలా కాలంగా. అందుకే దేవుని దృష్టి కట్టబడినటువంటి గాడిద మీద, గాడిద పిల్ల మీద పడింది. కనుక ఆయన ఇద్దరిని పంపించి ఆ ఎదురుగొన్నటువంటి బెత్వేగే అనేటువంటి గ్రామానికి మీరు వెళ్ళి, మీరు వెళ్ళినప్పుడు మీకు ఎన్నో గాడిదలు కనబడవచ్చు, దారిలో కనబడవచ్చు, లేదా ఇంట్లలో వాళ్ళ వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి గాడిదలు కూడా కనబడవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు గ్రామంలో ప్రవేశించినప్పుడు మీ కంటికి కట్టబడిన గాడిద, దాంతో పాటు ఒక పిల్ల ఉంటుంది. మీకు సూచనగా ఆ తల్లి బిడ్డను మీరు వాటి కట్లు విప్పి, వాటి బంధకాలు తెంపి విప్పి తోడుకుని రండి అన్నాడు ప్రభు. ఎక్కడికి తోడుకుని రండి? నా యొద్దకు. ప్రయాసపడి భారము మోసుకుని చిన్న వర్లారా, సమస్తమైన వర్లారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు బంధింపబడిన వారు, కట్టబడిన వారు, స్వేచ్ఛ లేని వారు, నెమ్మది లేని వారు, సంతోషం లేని వారు, ఎన్నో వేదనల చేత, బాధల చేత బంధింపబడినటువంటి అనుభవంలో ఉన్న వారందరినీ ప్రభు అంటాడు, మీకు విశ్రాంతి కలగాలంటే, మీకు సంతోషం కలగాలంటే, మీరు నెమ్మది కలగాలంటే, మీకు విడుదల కావాలంటే నా యొద్దకు. అనగా దేవుడు మనల్ని ప్రేమించి ఈ రీతిగా కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లను విప్పుకొని రండి అని పంపించినట్లు మనం వాక్యను చూస్తున్నాం. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకుందాం, నేను ఇంతవరకు చెప్పినట్టు ఈరోజు
మరి పామ్ సండే మంటలాదివారము అందరూ దిగులు చింతలు ఉండవచ్చు. అయ్యో ఈరోజు మంటల పాటలు పాడలేదే అని మీరు అనుకోవచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి మంటలు మళ్ళా తీసి సిలువలు చేసేటువంటి అవకాశం కూడా మీకు దొరకట్లేదు. సో ఈ యొక్క ఆపర్చునిటీ మీకు దొరకలేదు. కానీ దేవుడు ప్రభువు మనల్ని ప్రేమించి మనకు ఒక పాఠము, ఒక లెసన్ నేర్పించాలనుకుంటున్నాడు. ఈ సందర్భంలో ఒక గాడిద పిల్ల, కట్టబడినటువంటి గాడిద పిల్ల ద్వారా మనతో దేవుడు ఈ మాటలు మాట్లాడుచు నేర్పిస్తున్నాడు. నేను అనుకుంటున్నా గాడిద పిల్ల తమ జీవితాలు ఆ రీతిగా కట్టబడి ఉండుట వాటికి ఇష్టం లేదు. వాటి మనసులో ఉంది, నేను నా బిడ్డ మేము స్వాతంత్రంతో స్వేచ్ఛగా బయట మైదానంలోనో లేకుంటే బయట ప్రదేశంలో మేము తిరగాలి, మాకు స్వేచ్ఛ కావాలి, బంధకాలు వద్దు అని అవి లోపల బాధపడుతున్నాయి. కానీ విప్పుకునేటువంటి పరిస్థితి వాటికి లేదు. కట్టబడ్డాయి మనుషుల ద్వారా, యజమానుడు కట్టాడు, కానీ వాటంతటా అవి వాటిని విప్పుకునేటువంటి పరిస్థితులు అవి లేవు. మనుషుల మీద ఏదో ప్రయత్నిస్తాం, కానీ అవి జీవులు, మూగ జీవులు గనక, జంతువులు గనక వాటికి విప్పుకునేటువంటి జ్ఞానం లేదు. కేవలం బంధింపబడి ఉండి అవి మనసులో ఆలోచిస్తూ ఉన్నాయి. ఏమని? అవి మనసులో ఆలోచిస్తూ ఉన్నాయి. ఏమని ఆలోచిస్తున్నాయంటే, ఇంకెంతకాలం మేము ఈ రీతిగా ఈ బంధకాల్లో ఇక్కడే ఉండిపోవాలి, ఇంకా ఎంతకాలం మేము ఈ స్థితిలో పడి ఉండాలి, ఇంకెంతకాలము నేను నా కుటుంబము ఈ విధమైనటువంటి ఇబ్బందుల్లో సమస్యల్లో కొనసాగాలి, ఇంకెంతకాలం అని అనుకుంటున్నాయి గాడిద పిల్ల. వాటికి తెలీదు యేసు ప్రభు వాటి గురించి ఆలోచిస్తున్నాడని. వాటికి తెలీదు యేసు ప్రభు దూరంగా ఉండి వాటి బంధకాల్లో వాటిని గమనిస్తూ ఉన్నాడని విషయము వాటికి తెలీదు. దేవుని బిడ్డలారా, ఆ గాడిద పిల్ల, గాడిద అనుకుంటున్నాయి నాకు నా బిడ్డకు మా జీవితాలకు విడుదల ఎప్పుడో, మాకు మా జీవితాలకు ఈ బంధకం నుంచి విముక్తి ఎప్పుడో అనుకుంటున్నాయి. ఎవరు విడిపిస్తారు? ఎవరు మమ్మల్ని తోలుకుని వెళ్తారు? మా జీవితంలో మంచి దినాలు ఇంకా రావా? మేము ఇక్కడ ఎలాగండి లాక్డౌన్ అంటారు కదా, ఈ విధంగా మేము ఎంతకాలము తలుపులు వేసుకొని కిటికీలు మూసుకొని మా గదిలో మేము గడపాలి? మాకు స్వేచ్ఛ లేదా? ఏంటి బంధకాలు? బయటికి వెళ్లకుండా, బయటికి వెళ్తే దెబ్బలు పడుతున్నాయి, బయట ఆంక్షలు విధించారు, నెమ్మది లేదు, కట్టబడినటువంటి జీవితం, అడుగడుగున బంధకాలే. ఈ గాడిద పిల్ల అనుకుంటున్నాయి, ఎప్పుడు ప్రభువా మా జీవితాలకు విముక్తి ఎప్పుడు? ఇంకెంతకాలం మేము ఈ స్థితిలో ఉండాలి? ఇదే హౌ లాంగ్, ఇంకెంతకాలం అనేటువంటి మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ దినాల్లో గాడిద పిల్ల ఏ విధంగా అయితే ఇంతకాలం, ఇంకెంతకాలం మేము ఉండాలనుకుంటున్నాయో, అదే రీతిగా ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో కూడా ఇప్పటికే దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నమ్ముచున్నాను. మీరు కూడా అనుకుంటున్నారు కదా, మా జీవితాల్లో, మా ఇంటిలో, మా కుటుంబాల్లో, మా కుటుంబ సభ్యుల్లో ఇంకా ఎప్పుడు ప్రభువ మార్పు వచ్చేది, మాకెప్పుడు విడుదల వచ్చేది, మాకెప్పుడు మంచి రోజులు వచ్చేది, ఈ సమస్యలు ఎప్పుడు పోతాయి, ఈ బంధకాలు ఎప్పుడు పోతాయి అనుకుంటున్నారు కదా. వాటి స్థితి ఏదో, ఈరోజు నీ స్థితి, మా స్థితి అదే. కానీ ఆ గాడిద పిల్లకు తెలీదు దేవుడు వాటి గురించి ఆలోచిస్తున్నాడని. ఈరోజు నీ కొరకు, నీ కుటుంబం కొరకు దేవుడు ముందుగానే ఆయన దృష్టి నీ మీద పడింది అని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్. దేవుడు తన దృష్టిని ఈరోజు బంధకాల్లో కట్టబడి ఉన్నటువంటి, సమస్యలో ఉన్నటువంటి, ఇంకెంతకాలం నేను ఈ బాధలో ఉండాలి అని నలిగిపోతున్నటువంటి నీ పైన, నీ ఇంటి పైన ఏసయ్య దృష్టి పడింది. ఆయన ఆల్రెడీ విడిపించడానికి ఇద్దరిని పంపించాడంట. దే ఆర్ ఆన్ ది వే టు రీచ్ యూ, టు గివ్ యూ డెలివరెన్స్.
నీకు విడుదల ఇవ్వడానికి ఆల్రెడీ దేవుడు మార్గమును తెరిచాడు. హల్లెలూయా. ఇంకెంతకాలం అనేటువంటి బాధపడేటువంటి మనకు చూడండి, కండిషన్ ఆఫ్ డాంకీ, గాడిద యొక్క స్థితి. మనం వాక్యలు చదివినట్లుగా కట్టబడి ఉన్నటువంటి గాడిద అన్ని బంధకాలే, అది బయటికి అడుగు పెట్టడానికి లేదు, యజమానుడు బంధించి పెట్టాడు. మనము కూడా ఏదో ఒక సమస్యతో కట్టబడి ఉన్నాం అనేటువంటిది ఈ గాడిద గాడిద పిల్ల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఏదో ఒక సమస్య ద్వారా మనము కూడా అదే రీతిగా కట్టబడి ఉన్నాం. అందుకే ఇలా అనుకుంటాం, ఇంకెంతకాలం వేచి ఉండాలి, ఇంకెంతకాలము ఎదురు చూడాలి. హౌ లాంగ్ డూ ఐ హ్యావ్ టు వెయిట్. వెయిట్ చేసి వెయిట్ చేసి సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ మార్పులు ఎప్పుడొస్తాయా అని చెప్పి ఎదురు చూసి చూసి సంవత్సరాలు గడిచిపోయినాయి, దినాలు గడిచిపోయినాయి. నీలో ఆశ కోల్పోయినావు, నీలో నమ్మకం కోల్పోయినావు, అనుకుంటున్నావు ఇంకెప్పుడు, ఇంతకాలమే అయిపోయింది, నా వయసే అయిపోయింది, ఇంకా మార్పు రాలేదు నా ఇంటిలో, నా జీవితంలో, నా శరీరంలో ఇంకా మార్పు రాలేదు, నా భార్యలో మార్పు రాలేదు, నా భర్తలో ఇంకా మార్పు రాలేదు, నేను ఆశించిన రీతిగా మార్పులు ఏవీ కూడా ఇంకా జరగలేదు, ఇంకెంతకాలం నేను వెయిట్ చేయాలి? వివాహమై ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎన్ని సంవత్సరాలు నా జీవితంలో మార్పు కావాలి అని ఎదురు చూస్తున్నటువంటి మీకు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఇంకెంతకాలం నేను ఎదురు చూడాలి, వేచి ఉండాలి అనుకుంటున్న నీతో దేవుడు ఈరోజు స్పష్టంగా ఆ గాడిద గాడిద పిల్ల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడారా, నిరాశపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ హెబ్రీలకు రాసిన పత్రిక 6:15 హీబ్రూస్ chapter 6:15 దేవుడి యొక్క మాట ఉంది, సో అబ్రహాం రిసీవ్డ్ వాట్ గాడ్ ప్రామిస్డ్ బికాస్ హీ వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ ఇట్. అబ్రహాము ఆ మాట నమ్మి, ఏ మాట, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, ఆ మాటను ఎవరు నమ్మారు? అబ్రహాము దేవుడు తనతో చెప్పిన మాట జరగక ముందే అబ్రహాము నమ్మాడు. అందుకే చూడండి ఎట్లా నమ్మాడు, ఆ మాట నమ్మి అబ్రహాము గారు అతడు ఓర్పుతో సహించి దేవుడు మనకు మేలు చేస్తాను అని వాగ్దానం ఇచ్చినట్లయితే, అది జరగకపోయినా కొంత సమయము గతించిపోయినా కూడా నీవు నిరాశ పడొద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు దేవుడు మాట ఇచ్చాడు ఈరోజు కూడా ఈ వాక్యం ద్వారా, కట్టబడినటువంటి గాడిద గాడిద పిల్ల ద్వారా నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా, అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ మాట ఆయన నమ్మాడు, నమ్మి వెంటనే జరగాలని ఆశపడలేదు, ఈరోజే జరగాలి రేపే జరగాలి అనుకోలేదు. దేవుడు ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తాడు అనేటువంటి నమ్మకం అబ్రహాముకు ఉంది కనుక ఏం చేస్తాడో తెలుసా, ఆయన ఓర్పుతో సహించి, తన జీవితంలో ఏం రావాలి, దేవుడు మాట ఇచ్చినప్పుడు తప్పక ఆయన చేస్తాడు, నా ఇంటిలో కార్యాలు జరిగిస్తాడని నీవు నమ్మాలి. నమ్మిన తర్వాత నీకు కావాల్సిన తెలుసా, ఓర్పుతో, పేషెన్స్, ఓర్పుతో సహనముతో అతడు సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. దేవుడు నీతో కూడా ఈరోజు చెప్పే మాట అదే, అబ్రహాముకి ఇచ్చిన మాటే, కట్టబడిన గాడిదకు జరిగిన కార్యమే నీ జీవితంలో కూడా తప్పక జరుగుతుంది. నీ బంధకాలు తెగిపోయేటువంటి సమయం ఉంది, ఒకరోజు ఉంది, అది లేదు అనుకోవద్దు, నాకు విడుదల లేదు అనుకోవద్దు, నాకు మంచి రోజులు లేవనుకోవద్దు, ఇంతకాలము కుమిలిపోయావు, ఇంతకాలము నలిగిపోయావు, కృంగిపోయావు, ఇంతకాలము కన్నీరు కార్చావు, ఇక నాకు నా జీవితంలో మార్పు రాదు అనుకుంటున్నావు, నేను ఇక బాగుపడలేను అనుకుంటున్నావు, నా స్థితి ఇంకా మారదనుకుంటున్నావు, నా ఆరోగ్యము బాగుపడదనుకుంటున్నావు, నా ఇంటిలో నా వారి యొక్క మనస్తత్వము బుద్ధి మారదనుకుంటున్నావు, నా జీవితం అంతా ఇదే కష్టాలతో నేను కొనసాగి లోకం విడిచిపెట్టాలనుకుంటున్నావు. కానీ తప్పనిసరిగా గాడిద జీవితము అదే స్థితిలో కొనసాగలేదు, కానీ కట్టబడినటువంటి గాడిద పిల్లకు విమోచన దినం, విముక్తి దినం,
ఏసయ్య అనుగ్రహించాడు. కాబట్టి అదిగో వెళ్ళండి, కట్టబడిన గాడిదను విప్పుకుని రండి, నా దగ్గరకు తీసుకొని రండి అన్నాడు. ఎంతకాలం నువ్వు బాధపడ్డావో, ఎంతకాలం శ్రమ అనుభవించావో, ఎంతకాలం ఓర్పుతో సహనంతో కనిపెట్టినా కూడా నీలో ఆ సహనం నశించిపోయేంత బాధలు పడ్డావో, ఇక మీదట నీవు పడిన ప్రతి బాధకు వేదనకు జవాబుంది. విడుదల దినము సమీపించింది నీకు. ఆమేన్, ఆమేన్. విడుదల దినం నీకు సమీపించింది. అందుకే అబ్రహాముకు జరిగినటువంటి కార్యము నీకు తప్పక దేవుడు జరిగిస్తాడు. మనకందరికి చూస్తా ఉన్నాం ఇది, ఆల్రెడీ మీకు తెలుసు, చూపించాను ఒక రోజు కూడా. జోసెఫ్ వెయిటెడ్, యోసేపు తన తండ్రి దగ్గర బ్రతికినంత వరకు సుఖంగానే ఉన్నాడు. ఆ తర్వాత కష్టాలు ప్రారంభించాయి. కష్టాలు ఒకదాని మీద ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఇబ్బందులు కష్టాలు జోసెఫ్ ఎదుర్కొన్నాడు. యోసేపు ఎన్నో బాధలు పడ్డాడు. అన్నదమ్ముల ద్వారా బాధలు, రక్త సంబంధుల ద్వారా బాధలు, స్నేహితుల ద్వారా బాధలు, పనిచేస్తున్న స్థలంలో వారి ద్వారా బాధలు, నిందలు ఎన్నో అనుభవించాడు యోసేపు. కానీ చూడండి, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 15 సంవత్సరాలు నలిగిపోయాడు. 15 సంవత్సరాలు మంచి దినాలు చూడలేకపోయాడు. 15 సంవత్సరాలు యోసేపు చాలా కఠినమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చేయని నేరానికి శిక్ష అనుభవించాడు. ప్రేమ లేని చోట ఎన్నో బాధలు గురైపోయినాడు. దేని బిడ్డలారా, యోసేపు పడిన బాధలు ఒకటి రెండు కాదు, కానీ ఎక్కడ కూడా దేవుని దూషించలేదు. అతనికి తెలుసు, దేవుడు నాకు స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా ఇచ్చినది తప్పక నెరవేరుస్తున్న ఒకరోజు, ఒకరోజు నా స్థితి మారుతుంది అనేటువంటి నమ్మినటువంటి వ్యక్తి యోసేపు. 15 సంవత్సరాలు వెయిట్ చేసి ఆ తర్వాత ఫరో క్రింద యజమానుడైపోయాడు. ఐగుప్తు దేశం మీద అధికారైపోయాడు. దేవుడు నీ జీవితానికి కూడా శ్రమల పాలవుతున్నటువంటి నీవు, కన్నీళ్ల పాలవుతున్నటువంటి నీవు, చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నటువంటి నీవు, మానసికంగా మాటల ద్వారా బాధ అనుభవిస్తున్నటువంటి నీవు, నీ స్థితిని దేవుడు తప్పక మారుస్తాడు. ఒకరోజు యోసేపు వలె ఆ దుఃఖ దినములు నీకు సమాప్తమవుతాయి. ఆమేన్. నీకు విడుదల సమీపించింది నమ్మండి. అబ్రహాము కూడా వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరములు ఓర్పుతో సహనంతో కనిపెట్టాడు. అబ్రహాము కూడా వెంటనే జరగకపోయినా నిరాశపడలేదు. ఆయనకు కూడా ఒక రోజు ఉంది, మంచి దినం అనేటువంటిది ఒక రోజు ఉంది. ఆయనకు 25 సంవత్సరాలు పట్టింది. అలాగే మోషే ఆయన రాజకుమారుడిగా ఉండి కూడా అరణ్యంలో తన మామ యొక్క పశువులను మేపుతూ ఒక పశువుల కాపరిగా తిరిగాడు. 8 సంవత్సరాలు అరణ్యంలో బ్రతికాడు. అప్పటికి అతను రాజకుమారుడే, కానీ అతని జీవితంలో వచ్చినటువంటి స్థితిని బట్టి అతడు నిరాశపడలేదు. 40 సంవత్సరాలు మోషే అరణ్యంలో పశువుల కాపరిగా బ్రతికాడు. ఆ తర్వాత ఫరోను కూడా గడగడలాడించేటువంటి నాయకత్వాన్ని దేవుడు ఇచ్చాడు. దినాలు మారుతాయి, కష్టాలు ఎప్పుడు ఉండవు. నీవు ఈరోజు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ముందు ఉండదు, దేవుడు తప్పక దాని నుంచి నీకు విడుదల ఇస్తాడు. యేసయ్య కూడా 30 సంవత్సరాల వరకు ఆయన ఎక్కడ కూడా వెళ్ళలేదు, ఏ సేవ చేయలేదు. 30 సంవత్సరాలు కనిపెట్టి 30 సంవత్సరాల తర్వాతనే 3.5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. అలాగే ఇఫ్ గాడ్ ఈస్ మేకింగ్ యూ వెయిట్, యూఆర్ ఇన్ వెరీ గుడ్ కంపెనీ. కాబట్టి నీవు ఒకవేళ వెయిట్ చేయాల్సి వస్తే నీకు మంచి జరిగేటువంటి ప్రభుత్వం ఉన్నావని నువ్వు మర్చిపోవద్దు, నిరాశ గురి కావద్దు. దేవుని బిడ్డలారా, నేను చెప్పినటువంటి మాట ఇంకెంతకాలం అనేటువంటి మాట మీరు అనుకుంటున్నారు కదా, న్యూస్లో చూస్తూ ఉన్నారు, మొబైల్ చెక్ చేస్తూ ఉన్నారు, ప్రధానమంత్రి గారు మోడీ గారు ఎప్పుడు ఈ లాక్డౌన్ తీసేస్తారో అనుకుంటున్నారు. మనం అనుకుంటున్నాం ఈరోజు లాస్ట్ డే అనుకుంటే మళ్ళీ వెంటనే ఎక్స్టెన్షన్, మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంది ఈ లాక్డౌన్ పీరియడ్. ఏమవుతుంది, దినదినము పెరుగుతూనే ఉంది, పొడిగిస్తూనే ఉన్నారు దినాలు. అప్పుడు నీ మైండ్లో వస్తుంది ఇంకెంతకాలం, నీకు అనిపిస్తూ ఉంది ఈ విధమైనటువంటి బంధకాలు నాకు, నా ఇంటికి ఇంకెంతకాలం. స్వేచ్ఛగా బయటికి వెళ్ళి, బజారుకు వెళ్ళి, మార్కెట్కు వెళ్ళి, ఉద్యోగాలకు వెళ్ళి, వ్యాపారాలు చేసుకునేటువంటి దినాలు ఉన్నాయా? ఇంకా ఎంతకాలం నేను నా కుటుంబము ఈ స్థితిలో మేము బ్రతకాలి అని ప్రతిరోజు నీ మనసులో నీవు కృంగిపోవట్లేదా? ఇంకెంతకాలం ఈ స్థితిలో నేను లాక్డౌన్లో ఉండాలి అనుకుంటున్నావు? కానీ గమనించండి, ఇంకెంతకాలం అని ఎవరెవరు అనుకున్నారో తెలుసా? ఏ ఏ సమస్యలో, ఏ సమయాలలో
ఎవరెవరు అనుకున్నారో తెలుసా? గమనించండి, ఈ బానిసత్వము ఇంకెంతకాలం అని ఐగుప్తు దేశంలో ఇస్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు వరకు, అదే మాట. దేవుడు మమ్మల్ని తీసుకొచ్చి ఐగుప్తు తీసుకొచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు కానాను తీసుకెళ్తానని, వాగ్దాన దేశానికి తీసుకెళ్తానన్నాడు. ఏంటి ఇక్కడ తీసుకొచ్చి పడేశాడు? మా జీవితాలు బానిసత్వంలో నలిగిపోతున్నాం. నెమ్మది లేదు, సుఖం లేదు, దెబ్బలు, గాయములు, వేదన. ఐగుప్తీయుల చేత నలిగిపోతున్నారు ఇస్రాయేల్ ప్రజలు. వారు మొరపెడుతున్నారు ప్రభువును, ఇంక ఎంతకాలం ప్రభువా మాకు ఈ బానిసత్వం, ఇంకెంతకాలం? నీవు కూడా అనుకున్నావుగా, నీ కుటుంబంలో కూడా అనుకుంటున్నావు కదా, నాకు నా కుటుంబానికి ఈ బాధలు, ఈ సమస్యలు ఇంకెంతకాలం అని ఐగుప్తులోని దేవుని ప్రజలు ఈ బానిసత్వం ఇంకెంతకాలం అనుకున్నారు. ఇంకెవరు అనుకున్నారు? కట్టబడిన గాడిద. ఈరోజు వాక్యం చదువుకున్నా, ఆ కట్టబడిన గాడిద తన మనసు అడుగుని ఉంటుంది. ఎందుకనగా ప్రతిరోజు తన మనసులో అదే బాధ, తన బిడ్డను చూసుకుంటుంది, బాధపడతా ఉంది. ఏమనుకుంటుంది? ఈ బంధకాలు, ఈ మెడకు, ఈ కాళ్ళకు, ఈ తాళ్ళతో, ఈ బంధకాలు, ఈ కట్లు ఇంకెంతకాలం నాకు అనుకుంటుంది గాడిద. నువ్వు కూడా అనుకుంటున్నావా ఇంకెంతకాలం నాకు ఈ బంధకాలని? ఏదో ఒక సమస్య అన్నాను ఇందాక నేను, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ నిన్ను, నీ కుటుంబాన్ని తాళ్ళతో కట్టినట్లుగా ఉంది. నీకు స్వేచ్ఛ లేదు, బయటికి వెళ్దామన్నా, లోపల ఉందామన్నా స్వేచ్ఛ లేదు, ఈ పని చేద్దామన్నా, ఒక మేలును అనుభవిద్దామన్నా, ఒక మంచి కార్యం చేద్దామన్నా స్వేచ్ఛ లేదు. ఏదో ఒక తాడు నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేసింది? కట్టి పడేసింది. ఆ కట్లు తెంపటానికి దేవుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మొదట ఐగుప్తు దేశంలో ప్రజలు ఈ బానిసత్వం ఎంతకాలం అనుకున్నా, తర్వాత కట్టబడిన గాడిద అనుకుంటుంది ఈ బంధకాలు నాకు, నా కుటుంబానికి ఇంకెంతకాలం అనుకుంటున్నాయి. నేను ఎర్రని అక్షరాలలో పెట్టాను, ఎందుకంటే ఇది మనకు సంబంధించిన పదం కాబట్టి. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం ఈరోజు నీ మనసులో? ప్రతిరోజు నీ మనసులో వచ్చే ఆలోచన ఇదే కదా, డేటు పెంచాడా మోడీ గారు, తగ్గించాడా, April 15 నిజంగా మనకు విముక్తి ఉందా, విడుదల ఉందా, లేకుంటే డేట్ ఇంకా ముందుకెళ్తుందా? ఈ లాక్డౌన్ కరోనా అనేటువంటి వైరస్ను బట్టి నిన్ను, నీ కుటుంబాన్ని గదిలో బంధించినటువంటి ఈ పరిస్థితులు చెప్పండి, ప్రస్తుత కాలపు ప్రజలు అంటే మనమందరం ఈ లాక్డౌన్ బట్టి ఆలోచిస్తున్నాం, ఇంకా ఇంకెంతకాలం అయ్యా ఏసయ్యా ఈ లాక్డౌన్ ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రతిరోజు మీరు. దేని బిడ్డారా, ఖచ్చితంగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బానిసత్వం నుంచి విడుదల పొందినటువంటి దినం ఒకటి ఉంది, నీకు తెలుసది, విడిపించాడు దేవుడు. అలాగే కట్టబడినటువంటి గాడిద జీవితంలో కూడా దేవుడు విడిపించిన దినం ఒకటి ఉంది, అదే మట్టల ఆదివారం, పామ్ సండే మనము సెలబ్రేట్ చేస్తున్నాం. ఈరోజు మనకు ఈ లాక్డౌన్ ఉంది కరోనా వైరస్ను బట్టి, అయినప్పటికీ ఈ లాక్డౌన్ నుంచి కూడా, నీకున్నటువంటి ప్రతి బంధకం నుంచి కూడా విడుదల పొందే దినం ఒకటి ఉంది. ముందుగానే రెండు చూసాం, తర్వాత ఖచ్చితంగా ఒకటి జరిగే తీరుతుంది. మనకు ఈ బంధకం నుంచి విడుదల ముందు ఉంది ఒకరోజు, దేవుని స్తోత్రం. అదే రీతిగా ఆలస్యము నీ తీర్పు అని పరిశుద్ధుల ఆత్మలు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో పరిశుద్ధుల ఆత్మలు ప్రభు దగ్గర వేడుకుంటున్నాయంట. ప్రభువా ఎప్పుడయ్యా, ఇంకా ఎప్పుడు నీ తీర్పు అంటున్నాయంట. పరిశుద్ధుల ఆత్మలు మొరపెడుతున్నాయి, ఇంకెంతకాలం మాకు తీర్పు తీర్చకుండా ఉంటావు ఈ ప్రజలకని పరిశుద్ధుల ఆత్మలు మొరపెడుతున్నాయి. తర్వాత చూడండి, మూలుగుచుంది ఈ సృష్టి, భూమి, వీటి గురించి నేను తర్వాత రెఫరెన్స్లు ఇస్తాను మీకు వెంట వెంటనే. గమనించండి, మొదట బానిసత్వంలో ఉన్నటువంటి ఐగుప్తులోని ప్రజలు ఇంకెంతకాలం అన్నారు, కట్టబడినటువంటి గాడిద కూడా ఇంకెంతకాలం నాకు ఈ బంధకాలం అనుకుంది, ఈ లాక్డౌన్ ఇంకెంతకాలం అయ్యా కరోనా వైరస్ నుంచి నీవు నేను అనుకుంటున్నాం. అలాగే పరిశుద్ధుల ఆత్మలు ప్రకటన రెవల్యూషన్ చాప్టర్ 6లో పరిశుద్ధుల ఆత్మలు కూడా మొరపెడుతున్నాయి దేవునికి. అలాగే ఈ సృష్టి లేదా ఈ భూమి కూడా అయ్యా ఎప్పుడయ్యా విడుదల నాకు అనుకుంటుందంట. భూమి అది కూడా విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉంది. దేని మిడ్లారా చూడండి, నేను ఇంతకు చెప్పినట్టు ఐగుప్తు దేశంలో ప్రజలు బానిసత్వంలో నలిగిపోతున్నారు, దెబ్బలు తింటూ వాళ్ళు ఎదురు చూసినటువంటి విమోచన దినము వచ్చే వచ్చింది, దానిని పండగగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ పండగ పేరు పస్కా పండగ, ద ఫీస్ట్ ఆఫ్ పాసోవర్.
పస్కా పండగ జరుపుకునే దినం ముందు ఉంది, దానికి ముందు శ్రమలు పడ్డారు. విడుదల దినం ఒకటి ఉంది, అదే పండగ చేసుకున్నారు. రెండవది కట్టబడినటువంటి గాడిద. ఆ కట్టబడిన గాడిదకు విప్పేటువంటి మనుషులు వెళ్ళారు. ఎంతవరకు కట్టబడ్డాయో విడుదల పొందటానికి దేవుడు మనుషులను పంపించాడు, మీరు వెళ్ళి ఇప్పుకొని రండి. విప్పేటువంటి దినం ఒక రోజు ఉంది. దేవుడారా, ఈరోజు నీ జీవితంలో దేవుడు కార్యములు తప్పక జరిగిస్తాడు. ఇంత కాలముగా నా బంధకాలు, నా ఇంటిలో ఉన్న కట్లు ఎప్పుడు పోతాయి అనుకుంటున్నావు? విడుదల సమీపించింది, నీకు విముక్తి దేవుడు ఏర్పాటు చేశాడు, తప్పక నిన్ను విడిపిస్తాడని పూర్తిగా నమ్మండి. గాడిదకు కట్లు కట్టినటువంటి కట్లు ఈరోజు ఏమైపోయాయి? విప్పబడ్డాయి. అంటే పామ్ సండే రోజు కట్టబడిన గాడిదకు కట్లు విప్పబడిన దినం. అందుకే అది పండగలో ఆనందించింది. ఏసయ్య దాని మీద ఊరేగించాడు, జయం జయం అన్నారు ప్రజలు. దేవుళ్ళారా, విడుదల సమీపిస్తుంది, నీ కన్నీటికి బదులుగా దేవుడు ఎంతో సంతోషాన్ని, ఉల్లాసాన్ని తప్పక నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు నీవు నీ కుటుంబం ఇలాంటి బంధకాల్లో ఉన్నాం. గాడిద కట్టినటువంటి పోలు అనుకోండి, ఆ కట్లు ఉన్నాయి. ఏదో ఒక పోలుకు గాడిదను కట్టినట్లుగా మనము ఏదో ఒక స్తంభానికి ఏదో ఒక సమస్య నిన్ను పట్టుకొని లాగుతుంది అన్నమాట. ఏదో ఒక కష్టమో, బాధనో, రోగమో, ఇబ్బందులో, మనస్పర్ధలో, ఏదో ఒక సమస్య, ఆర్థిక సమస్యలో, అప్పులో, ఏదో కావచ్చు, ఏదో ఒక సమస్య పోల్లాగా నీ జీవితంలో ఉండి తాడుతో ఆ పోల్ పట్టుకుంది నిన్ను, నిన్ను పోనివ్వట్లే, నిన్ను బంధించేసింది. ఈ బంధకాలు తెంపటానికే దేవుడు ఈరోజు కట్టబడిన గాడి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి విడుదల తప్పక ఉంది. నేను చెప్పాను కదా, సృష్టి, సృష్టి ఏ విధంగా రోధిస్తుంది? రోమన్స్, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 8:19, రోమీలకు రాసిన పత్రిక 8:19 ఒక మాట, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి, సృష్టి అంటే దేవుని యొక్క సృష్టి అంతా కూడా మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. మీరు అనుకుంటున్నారు, ప్రభా నా కష్టాలు తీసేయి నాయన, నా బాధలు తీసేయి ప్రభా, ఈ బాధలు ఎప్పుడు, ఈ విడుదల ఎప్పుడు నువ్వు అనుకుంటున్నావు భూమి మీద బ్రతుకుచ్చు. కానీ ఈ భూమి కూడా మొరపెడుతుంది దేవునికి. సృష్టి అంతా కూడా నలిగిపోయి మూలుగుచు కింద చూడండి, ఇది ఒక 2వ వచనం. సృష్టి యావత్తు అంటే మనము నివసిస్తున్నటువంటి ఈ సృష్టి అంతా కూడా, భూమి అంతా కూడా ఇది వరకు ఏకగ్రీవముగా ఏక మనసుతో ప్రార్థన చేస్తామే, అట్ట సృష్టి అంతా కూడా కలిసి మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని. దేవుళ్ళారా, బాధలు నీకు మాత్రమే కాదు, సృష్టికి కూడా ఉందంట. సృష్టి కూడా మూలుగుతూ ఉందంట. దేవా, నన్ను పుట్టించావు, ఈ ప్రజలను మోయమన్నావు, అంతా చేస్తూ ఉన్నాను కానీ నేను విసిగిపోయానయ్యా. నాకు ఎప్పుడైతే విడుదల ఉందో, నా బంధకాలు ఎప్పుడు తెంపుతావో, నాకు విశ్రాంతి ఎప్పుడు ఇస్తావో, నాకు ఈ బాధలు ఎప్పుడు తొలగిస్తావని సృష్టి యావత్తు ఏకగ్రీవంగా కలిసి మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నాయి. దేవుని బిడ్డలారా, సృష్టి కూడా విడుదల కొరకు కనిపెడుతుందంటే మీకు అర్థమైందా ఏవేవి బాధలు ఉన్నాయో? సృష్టి మిగులు ఆశతో ఎదురు చూస్తుంది, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందా? ఆయన రాకడ వస్తే నాకు ఈ తిరగటాలు, ఉదయము, సాయంకాలం, మధ్యాహ్నము ఇవన్నీ కూడా బాధలు తప్పిపోతాయి అనుకుంటుందంట ఈ సృష్టి అంతా కూడా. దేవుళ్ళారా, చివరి మాట ఇక్కడ గమనించండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఎవరెవరు ఇంకా ఇంకెంతకాలం అంటే సృష్టి కూడా ఇంకెంతకాలం నాయనా అంటుంది అనమాట విడుదల. చివరికి ప్రకటన గ్రంథంలో ఆల్రెడీ హతసాక్షులైనటువంటి దేవుని బిడ్డలను చంపినటువంటి వారిని బట్టి, దేవుని బిడ్డలను సాక్షులుగా ఉన్నందుకు వారిని చంపారు, రకరకాలుగా వారి ప్రాణాలు తీశారు. హతసాక్షులైనటువంటి పరిశుద్ధుల ఆత్మలు పరలోకంలో దర్శనంలో దేవుడు చూపిస్తా ఉన్నాడు యోహాను గారికి. పరలోకంలో ఉండి సింహాసనం దగ్గర, బలిపీఠం దగ్గర ఉండి మొరపెడుతున్నాయంట పరిశుద్ధుల ఆత్మలు. ఏమని? వారు నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసరి. అక్కడ పరలోకంలో కూడా వేదనతో కూడినటువంటి ప్రార్థనలు ఉన్నాయి. హతసాక్షులైనటువంటి వారి యొక్క ఆత్మలంట అందరూ కలిసి
ఏకగ్రీవంగా ఏం చేస్తున్నారు, బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ఏమని, ఇంకా ఎంతక ప్రభు వాళ్ళకి నువ్వు తీర్పు తీర్చవు, ఇంకెంత కాలము మేము మా బాధల్ని బట్టి మేము ఎదురు చూడాలి, ప్రతి దండన దినం ఎప్పుడు ఉంది, జడ్జిమెంట్ ఎప్పుడుంది, ప్రజలకు మాకు అన్యాయం చేశారు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి నీవు నీ కుటుంబం ఎవరికైనా సరే అన్యాయం చేస్తే, వాళ్ళు ఒకవేళ నీ పక్షంగా మొరపెడితే దేవుడు తప్పక జవాబిస్తాడు వాళ్ళకి. కాబట్టి ఎవరిని మానసికంగా మాటల ద్వారా క్రియల ద్వారా నీవు బాధ పెడితే దానికి కూడా తీర్పు తప్పక జరుగుతుంది, దాని తీర్పు నీవు పొందవలసిందే. పరిశుద్ధుల ఆత్మలు వారి ప్రాణాలు తీసిన వారి గురించి ఆ ఆత్మలు మొరపెడుతున్నాయంట, ఎందాక నువ్వు తీర్పు తీర్చవు ప్రభు, ఇంక ఎంతకాలం మేము ఇక్కడ ఎదురు చూడాలి, వేచి ఉండాలి. మీకు చెప్పానుగా మొదట ఎవరు ఇంకెంతకాలం ఎదురు చూడాలి బాధలు, ఇంకెంతకాలం మాకు ఈ బాధలు అని ఎవరు అన్నారు ఫస్ట్? ఇస్రాయేల్ ఐగుప్తు దేశంలో ఇస్రాయేల్ ప్రజలు బానిసత్వంలో అంటున్నారు, ఇంకెప్పుడు ప్రభు, ఇంకెంతకాలం మాకు ఈ బాధ అన్నారు. రెండవది కట్టబడిన గాడిద, ఇంకెంతకాలం మాకు ఈ మా ఫ్యామిలీకి నా బిడ్డకు నాకు ఈ కట్లు అనుకుంటుంది, కట్టబడిన గాడిద. విడుదల వచ్చిందా? వచ్చింది. ఐగుప్తులో విడుదల వచ్చిందా? వచ్చింది. తర్వాత ఈనాటి ప్రజలుగా మనం ప్రస్తుతం ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏమనుకుంటున్నాం? కరోనా నుంచి విడుదల, కరోనా వైరస్ నుంచి మాకు విడుదల. విడుదల ఎప్పుడు? ఇంకా ఎంతకాలం ప్రభువా ఈ బాధలు బయట వినాలి, వార్తలు వినాలి, బ్యాడ్ న్యూస్ వినాలి, ఇంకెంతకాలం ప్రభువా ఈ మరణాలు పెరుగుతుంటాయి, ఇంకెప్పుడు ప్రభువా మాకు లాక్డౌన్ నుంచి విడుదల అని మనం కూడా అనుకుంటున్నాం. తర్వాత దేవదూతలు పరిశుద్ధుల ఆత్మలు కూడా మొరపెడుతున్నాయని, ఇంకా ఎంతకాలం ప్రభువా మాకు తీర్పు తీర్చవునైనా భూనివాసులకు అని పరిశుద్ధుల ఆత్మలు పరలోకంలో మొరపెడుతున్నాయి, ఇంకెంతకాలం తీర్పు కొరకు. తర్వాత సృష్టి యావత్తు, ప్రపంచం అంతా కూడా, భూగోళం అంతా కూడా, సృష్టి యావత్తు మూలుగుచు మొరపెడుతుందంట. అయ్యా నాకు ఇంకా చాలు, తిరిగేది చాలు, నేను ఇంకా పని చేయలేను, మాకు బాధలు ఎక్కువైపోయినాయి, నేను అలసిపోయాను అని దేవునికి మొరపెడుతుందంట సృష్టి యావత్తు. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా అన్ని బాధలను వింటున్నటువంటి దేవుడు ప్రతి దానికి ఒక దినం నియమించాడు, ఒక దినం నియమించాడు. ఏంటది? దయచేసి వేచి ఉండు. ప్లీజ్ వెయిట్, గాడ్ ఈజ్ వర్కింగ్. కొంచెం నువ్వు వేచి ఉండు అంతే. మీ మొబైల్లో ఛార్జింగ్ అవుతుంది, మీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే ఇంతవరకు వచ్చింది, ఇంకెంత మిగిలింది? కొంచెం మిగిలింది. ఫుల్ అవడానికి 100% అవడానికి కొంచెమే తేడా ఉంది. ఇంతవరకు ఓపిక పట్టావు, నీ విడుదల దినం దగ్గరకు వచ్చింది. కాబట్టి ప్లీజ్ వెయిట్, గాడ్ ఈజ్ వర్కింగ్. నీ జీవితంలో నీ విడుదల కొరకు, నీకు మేలు చేయటానికి, నీకు మంచి దినములు, సంతోషకరమైనటువంటి దినములు తేవటానికి దేవుడు నీ పక్షంగా కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. కాబట్టి దయచేసి వేచి ఉండు, దేవుడు కార్యం నీ పక్షంగా కార్యము చేయుచున్నాడు. దిగులు పడొద్దు, నీవింతవరకు పడిన బాధలన్నిటికీ దేవుడు విడుదల దగ్గరకు వచ్చింది. కాబట్టి డెలివరెన్స్ అండ్ హోప్, నిరీక్షణ మరియు విడుదల. ఇట్ ఈస్ గుడ్ టు వెయిట్ క్వైట్లీ ఫర్ డెలివరెన్స్ ఫ్రమ్ ద లార్డ్. ఇట్ ఈస్ గుడ్ టు వెయిట్ క్వైట్లీ ఫర్ డెలివరెన్స్ ఫ్రమ్ ద లార్డ్. విలాపవాక్యములు లెమెంటేషన్ 3:26, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది, కనిపెట్టుట మంచిది. నీకు కావాల్సింది ఈరోజు ఏంటో తెలుసా? నీకు తప్పక దేవుడు గాడిదకు విడిచి ఇచ్చినటువంటి విడుదల నీకు ఉంది. కాబట్టి ఓపికతో, కొంచెం సహనంతో కనిపెట్టంతే, ఓర్పుతో సహనంతో నువ్వు కనిపెట్టినట్లయితే ఖచ్చితంగా నీకు దేవుడు విడుదల ఇస్తాడు. ఎందుకనగా మనం దేవుడి మీద ఆశ పెట్టుకున్నామని, ఇచ్చే రక్షణ కొరకు తప్పక నీ జీవితంలో నిరీక్షణతో నువ్వు కనిపెట్టినట్లయితే విడుదల నీకు దేవుడు తప్పక ఇస్తాడు. కీర్తనలు 27:14 వచ్చినం, కీర్తన 27:14, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకున్నాను. ప్రభువా ఇంకెంతకాలం ఈ బాధలు, ఇంకెంతకాలం ఈ పరిస్థితులు ఉంటాయి, నేను అనుభవించాలనుకుంటున్నటువంటి నీకు దేవుడు నేర్పించే పాఠం ఏంటంటే కీర్తన 27:14 ప్రకారం ధైర్యము తెచ్చుకో,
నీ హృదయమును నిబ్బరముగా టెన్షన్ పెట్టుకోవద్దు, దిగులు పెట్టుకోవద్దు, ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను బలపరుస్తూ ధైర్యపరుస్తున్నాడు గనక ధైర్యం తెచ్చుకో. యెహోవా కొరకు, ఆయన ఇచ్చేటువంటి విడుదల కొరకు, ఆయన నీ జీవితంలో తెచ్చేటువంటి రక్షణ కొరకు నీవు కనిపెట్టుకొని ఉన్నట్లయితే తప్పక దేవుడు నీకు కన్నులారా చూపిస్తాడు. కాబట్టి జకరియా 9:9 ఒక మాట ఉంది, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును. అంటే నీవు నేను ఆరాధించేటువంటి దేవుని దగ్గర రక్షణ ఉంది, నీకు విడుదల ఇచ్చేటువంటి సామర్థ్యం ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు ఆ వాక్యం ద్వారా, ప్రవక్త అయినటువంటి జకర్య ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని, ఆయన ఎక్కడికి వస్తున్నాడు, ఆయన అక్కడికి వెళ్ళుచున్నాడు, ఎక్కడికో పోవచ్చున్నాడు లేదు వాక్యంలో. ఏమనుంది, ఎక్కడికి వస్తున్నాడు, రక్షణ విడుదల విముక్తి అవి పట్టుకొని ఆ దేవుడు ఏసయ్య ఎక్కడికి వస్తున్నాడు, నా దగ్గరికి వస్తున్నాడు. ఆయన నడుచుకుంటూ వస్తున్నాడా లేకుంటే దేని మీద వస్తున్నాడు, ఉందా నడుచుకుంటూ వస్తున్నాడా లేదు, ఏదైనా వాహనం ఎక్కాడా, ఆయన గాడిదను గాడిద పిల్లను ఎక్కి అనగా నా యొద్దకు ఆ కట్టబడిన గాడిదను విప్పి తోలుకుని రండి అన్నాడు కదా. విడుదల కలిగింది, విప్పేశారు వాటిని తోలుకుని ఏసే దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఏసే దాని మీద కూర్చున్నప్పుడు ఆ దాని మీద ఎక్కి ఏం చేస్తున్నాడు అంటే ప్రూఫ్ చూపిస్తున్నాడు, కట్టబడిన గాడిదను విప్పాను, నా దగ్గరికి వచ్చింది, ఈరోజు విడుదల జరిగింది, వీటికి దొరికిన ఈ ఫ్రీడమ్ ఈ స్వేచ్ఛ నీకు ఇవ్వబోవడానికి నీ దగ్గరికి వస్తున్నా అన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఏసయ్య డైరెక్షన్, బాధలు పడిన, దుఃఖముతో ఉన్న, నిందలు పడిన, మనోవేదన కలిగినటువంటి, కృంగిపోయినటువంటి నీ దగ్గరికి ఈరోజు ఏసయ్య విడిపించటానికి వస్తూ ఉన్నాడు. హిస్ కమింగ్, హిస్ కమింగ్. యు సీ యువర్ కింగ్ కమ్స్ టు యూ, నీ యొద్దకు ఆ రాజు వస్తున్నాడు కాబట్టి సంతోషంగా ఉండు అని దేవుడు వాక్యం ద్వారా మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. 12వ వచనం, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా. బంధకాలు ఉన్నాయి కానీ మనకు నిరీక్షణ లేదనుకోవద్దు, నమ్మకం ఉంది తప్పక దేవుడు నాకు విడుదలేస్తాడన్న నిరీక్షణ నీవు కలిగి ఉండాలి, ఖచ్చితంగా కలిగి ఉండాలి. బంధకంలో ఉన్నా సరే నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు అనగా ఈరోజు నేను మీకు తెలియజేయుచున్నానని జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకు ఎన్నో బాధలు బంధకాలు ఉన్నాయి, ఎన్నో కట్లున్నాయి, అయినప్పటికీ నిరీక్షణ మాత్రం ఖచ్చితంగా నీకున్నట్లయితే నీకు దేవుడు తప్పక రెండంతల మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎంత నష్టపోయావో ఈ లాక్డౌన్ బట్టి, ఎంతగా నీ ఇల్లు నీ కుటుంబం నీ యొక్క ఆర్థిక స్థితి పతనమైందో, ఎంతగా నష్టపోయావో, ఎన్ని బాధలు పడ్డావో, వాటికంటే రెండంతల ఆశీర్వాదం మేలు నీ పట్ల దేవుడు చేయబోతున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ అనారోగ్యంలో, నీ బాధల్లో, నీ యొక్క బలహీనతల్లో నువ్వు బాధపడుతున్నావు, నమ్మకం పెట్టుకో, విశ్వాసం ఉంచు, నిరీక్షణ కలిగి ఉండు, తప్పక దేవుడు రెండంతల మేలు నీకు ఈరోజు చేయబోతున్నాడని వాక్యంలో ఉంది. కాబట్టి ఇంకెంతకాలం అనే ప్రశ్న ఆరంభమై జవాబు వచ్చింది, అన్నింటికీ విడుదల సమీపించను, విడుదల సమీపించను, అన్నింటికీ విడుదల సమీపించను. నీ సమస్యలపై దేవుని వాగ్దానములు నిశ్చయముగా ప్రకాశించునుగాక. చీకటిలో, బాధల్లో, కృంగుదల్లో, గదిలో దాక్కున్నటువంటి నీ మీద, నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద, నీ సమస్యల పైన దేవుని వాగ్దానములు ఏమైతే నిశ్చయముగా, ఖండితముగా, ఖచ్చితముగా నీ మీద, నీ ఇంటి పైన ప్రకాశించునుగాక. లెట్ గాడ్స్ ప్రామిసెస్ షైన్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్. కాబట్టి డోంట్ వరీ, డోంట్ లూజ్ యువర్ హార్ట్, బీ ఫెయిత్ ఇన్ గాడ్, ట్రస్ట్ హిమ్, హీ విల్ డెఫినెట్లీ గివ్ యూ డెలివరెన్స్. నీకు విడుదల దేవుడు తప్పక ఇస్తాడు. హీ విల్ సేవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. మనమందరం కలిసి నిరాశ ఉండకుండా దేవుడు ఇంకెంతకాలమని బాధపడుతున్న వారందరికీ చేసినటువంటి ఆ మేలును ఈరోజు మనకందరికీ ఆయన తప్పక చేస్తాడు. మన బంధకాలు మన కట్ల నుంచి విడిపించబడతాం, దేవుని స్తుతిస్తాం. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక.
ప్రతి బంధకాలు ఉన్నటువంటి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు విడిపించి ఆయన గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి వెలుగుతో నీ మీద ప్రకాశించి నిన్ను విడిపించి నిన్ను బహు ఆశీర్వాదముగా అనేకులకు దేవునికరముగా ఆయన వాడుకని మహిమ పొందునుగాక. ఆమేన్. పరిపూర్ణమైనటువంటి విడుదలను యేసు నామంలో మేము విడుదల చేస్తున్నాం. స్తోత్రం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక.